ఏపీలో బీఆర్ఎస్ పార్టీ పోటీపై రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు అభివృద్ధి నిరోధకులని, బీఆర్ఎస్ ది అబద్దాల ఎజెండా అంటూ చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ తెలంగాణకే పరిమితమంటూ చెప్పుకొచ్చారు. లిక్కర్ కేసులో కవిత ఎక్కడికి వెళ్తుందో తెలియదన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని సోము వీర్రాజు వెల్లడించారు. బీఆర్ఎస్ ఎలాగా తెలంగాణలో వస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పెట్టాడు. అందరినీ కలుపుకోకపోతే అవకాశాలు లేవని తెలిసినాయి కాబట్టి అవకాశాల కోసం ఎదుర్కొంటాడు, అబద్దాలతో ముందుకు వెళ్తాడు. అభివృద్ధి నిరోధకులు వాళ్ళు, వాళ్ళు చెప్పేవి ఏమీ జరగదు. అవినీతితో కూతురు త్వరలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అవినీతితో కూతురు త్వరలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మేమేమో మా పొత్తు జనసేనతో జనంతో అని ఎప్పుడు చెప్తూ ఉంటాం. వాళ్ళ భయపడుతూ మేము అనన్న విషయాన్ని వాళ్ళ ప్రకటిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. స్టార్లు ప్రజల యొక్క సమస్యలు, స్టార్లు మా పార్టీ కార్యకర్తలు. ప్రజల యొక్క సమస్యలు తీర్చలేనటువంటి ప్రభుత్వాలకి ఛార్జ్షీట్ దాఖలు చేస్తూ అదే పెద్ద స్టార్. ఛార్జ్షీటే, ప్రజా సమస్యలే పెద్ద స్టార్ క్యాంపెయినర్లు భారతీయ జనతా పార్టీ. స్టార్ క్యాంపెయినర్లు అందరూ కూడా అబద్దాలు ఆడేవాళ్లే కదా, అది కాదు. ప్రజలకి నిజమైనటువంటి ఉద్యమాలు మేము చేస్తున్నాం. మరి వాటిని మీరు స్టార్లు అంటారో అబద్దాలు అంటారో మీ ఇష్టం.